పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసిస్తూ వినూత రీతిలో సైకిల్ తొక్కుతూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కరోనా వైరస్ ప్రబలిన కష్టకాలంలో ప్రజలు ఓ వైపు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ మానవత్వాన్ని మరిచి బాధ్యతలను విస్మరించారని పెట్రోల్ డీజిల్ ధరలను వరుసగా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గద్వాలలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏఐసీసీ కార్యదర్శి ఎలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ తదితరులు వినూత్న రీతిలో సైకిల్ తొక్కుతూ కేంద్ర ప్రభుత్వ తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిందని వివరించారు. పెంచిన పెట్రోల్ ధరలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్ డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పెట్రోల్ ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అసాధారణ భారం మోపిన తీరును ఎండగట్టారు. గత 21 రోజులుగా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై అదనపు భారం మోపుతుందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్ర పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మోనపాడు మండల ఎంపీపీ అశోక్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్, ఎండి ఇసాక్ మాజీ కౌన్సిలర్, కార్యకర్తలు వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మొత్తం భారతదేశంలోని ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చి నిరసన ధర్నాలు చేసేటువంటి కాల్ ఏదైతే ఇచ్చినా దాంట్లో భాగంగానే ఈ రోజు గద్వాల జోగులాంబ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ శాసనసభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శిగా నేను కానీ మా కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ శంకర్ కానీ, ఇసా కౌన్సిలర్ కానీ, మిగతా సోదరులు గణేష్ కానీ, వెంకటేష్ కానీ, మా మండల పార్టీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అశోక్ రెడ్డి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలకు అనుగుణంగా వారి అభిమతం మేరకు రావడం జరిగింది. కానీ దురదృష్టం, కలెక్టర్ గారు శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి కరోనా పరిస్థితులను ఆలోచన చేసి పరిమితంగా అన్ని నియమ నిబంధనలు పాటించి వచ్చినప్పటికీ అనుమతించకపోవడం దుర్మార్గం. ఈరోజు కలెక్టరేట్ ముందర రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి